హాయ్ అండి, నమస్తే. ఝాన్సీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఎంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజు, పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని దీంట్లో కంఫర్ట్ వేసుకోవాలండి. కంఫర్ట్ ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం ఏదైనా ఒక స్పూన్ పెట్టి కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా మొత్తం కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ లిక్విడ్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. ఇలా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని ఇలా క్యాప్ పెట్టేసుకొని, మీ దగ్గర స్ప్రే బాటిల్ లేకపోయినా ప్లాస్టిక్ బాటిల్స్ చిన్నవి ఉంటాయి కదండి, అవి హోల్స్ చేసేసుకొని చక్కగా స్ప్రే బాటిల్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా స్ప్రే బాటిల్లో పోసుకున్నాం కదా, ఈ లిక్విడ్ దేనికి ఉపయోగపడుతుంది అనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇలా ఈ లిక్విడ్ని రూమ్ ఫ్రెషనర్ లాగా చక్కగా ఉపయోగించుకోవచ్చు అండి. మనం ఏలకు వేలు పెట్టి ఎన్నో డబ్బులు ఖర్చు చేసి లిక్విడ్లు తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి మన ఇంట్లో అక్కడక్కడ కొంచెం రూమ్స్లో బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా డోర్ కట్టల దగ్గర కొంచెం స్ప్రే చేసుకోవచ్చు. బెడ్ మీద కూడా ఇలా కొంచెం స్ప్రే చేసుకున్నాం అనుకోండి, ముక్కు వాసన, పిల్లలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ముక్కు వాసనలాగా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా ఉన్నప్పుడు కొంచెం ఈ కంఫర్ట్ వాటర్ని ఇలా స్ప్రే చేసుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ రాదండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. అలాగే హ్యాండ్ వాష్ చేసుకునే దగ్గర సింక్లో కూడా ఇలా కొంచెం స్ప్రే చేసుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది ఉండదండి. ఇలా స్ప్రే బాటిల్లో పోసుకోగా ఇంకా కొన్ని వాటర్ అయితే నాకు మిగిలిన్నాయండి. ఈ వాటర్ని మనం చక్కగా ఎన్ని విధాలుగా ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. బాత్రూమ్స్లో కూడా చిన్నపిల్లలు ఉన్నప్పుడు టాయిలెట్కి వెళ్తూ ఉంటారు కదండి, అలాంటప్పుడు స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలా బాత్రూంలో కూడా ఈ కంఫర్ట్ వాటర్ను ఇలాగా చక్కగా మనం స్ప్రే చేసుకోవచ్చండి. ఈ విధంగా మంచి స్మెల్ అనేది వస్తుంది. కంఫర్ట్ వాటర్ని చక్కగా మన బాత్రూంలో అయినా యూజ్ చేసుకోవచ్చండి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు బాత్రూమ్కి అట్ట వెళ్తూ ఉంటారు కదండి, వాళ్ళు వెళ్ళినప్పుడల్లా కొంచెం కొంచెంగా ఈ వాటర్ని బాత్రూంలో పోసుకున్నాం అనుకోండి, చక్కగా మంచి స్మెల్ వస్తుందండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. వేలకు వేలు పెట్టి మనం ఎక్కువగా లిక్విడ్లు తెచ్చుకోకుండా ఇలా ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా ఇలా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇలా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడల్లా ఇలా స్ప్రే చేసుకున్నాం అనుకోండి, మనకి లిక్విడ్తో పని లేకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ వచ్చేసి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ అయితే పోసుకోవాలండి. ఈ వాటర్లో మన ఇంట్లో అయితే కోకోనట్ ఆయిల్ అయితే ఉంటుంది కదండి, కోకోనట్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇలా కోకోనట్ ఆయిల్ వేసుకున్న తర్వాత స్పూన్ పెట్టి మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి ఈ వాటర్ని మొత్తం కలుపుకోవాలి. ఇలా ఈ కలుపుకున్న ఈ వాటర్ని చాలా బాగా ఉపయోగించుకోవచ్చండి. ఇది బెస్ట్ టిప్ అని కూడా చెప్పుకోవచ్చు. దీన్ని చాలా బాగా పనిచేస్తుందండి. ఈ వాటర్లో కోకోనట్ ఆయిల్ వేసాం కదండి, ఈ వాటర్ దేనికి ఉపయోగించుకోవచ్చు అనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. చూడండి, ఈ వాటర్ అయితే కలిపాం కదండి, మన బెడ్లి మీద అక్కడక్కడ డస్ట్ పట్టేసి చాలా చిరాగ్గా ఉంటుంది కదండి. ఇలా ఈ వాటర్ పెట్టి ఏదైనా ఒక క్లాత్ తీసుకొని దానిలో తడుపుకొని ఆ వాటర్లో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీనిపై ఉన్నటువంటి డస్ట్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది, మంచి షైనింగ్ వస్తాయండి. చూసారా, ఇలా మన బెడ్ మీద కానీ చెక్క టేబుల్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, చైర్స్ కానీ ఇలా అప్పుడప్పుడు 1 మంత్కోసారైనా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతాయండి, మంచి షైనింగ్ కూడా కనపడతాయి. ఇలా మనం అప్పుడప్పుడు 1 మంత్కోసారైనా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా నీట్గా చాలా బ్యూటిఫుల్గా కనపడుతుందండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలాంటి జిప్లా కవర్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, జిప్లా కవర్ ఒకటి తీసుకొని దీంట్లో రాళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలండి. కంఫర్ట్ని వేసుకున్న తర్వాత నాప్థలిన్ బౌల్స్ ఉంటాయి కదండి, ఆ బౌల్స్ని 2-3 తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొని అందులో కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇలా కంఫర్ట్ వేసుకోవాలి. ఇలా జిప్లా కవర్లో గల్లుప్పుని వేసుకొని గల్లుప్పు పైన కొంచెం కంఫర్ట్ వేసుకోవాలండి. కంఫర్ట్ ప్యాకెట్ మొత్తం పోసేసుకొని ఇలా జిప్లా కవర్లో రాళ్ళుప్పు వేసుకొని దీంట్లో కంఫర్ట్ వేసుకొని నాప్థలిన్ బౌల్స్ ఉంటాయి కదండి, అది పౌడర్ లాగా చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నీడిల్ కానీ పిన్ కానీ ఒకటి ఉంటే ఇలా తీసుకొని అక్కడక్కడ ఇలా హోల్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టేసుకొని ఇలా మనం ఎక్కడైనా బాత్రూంలో, ఇక్కడ మేకలు ఉంటాయి కదండి బాత్రూంలో, అక్కడ ఇలా తగిలి
ఇలా ఎక్కడన్నా తగిలించుకున్నాం అనుకోండి, రూమ్ ప్రెజెంట్ అట్లాగే చక్కగా ఉపయోగపడుతుందండి. రూపాయి ఖర్చు లేకుండా, ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా చక్కగా మనం ఈజీగా ఇలాగా ఇంట్లోనే తయారు చేసుకుని ఇలాగా మనం చక్కగా బాత్రూంలో తగిలించుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా చక్కగా మంచి స్మెల్ వస్తుందండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. మన రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకుని ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఇలాగ రూమ్ ఫ్రెషనర్ని తయారు చేసుకోవచ్చండి. టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా బాత్రూంలో చక్కగా మేక్కి తగిలించుకున్నాం అనుకోండి, ఇలా కొంచెం స్మెల్ పోయినప్పుడు కొంచెం కంఫర్ట్ కలుపుకున్నట్లయితే చక్కగా మంచి స్మెల్ వస్తుందండి. మనం గిన్నెలు కడిగేసుకున్న తర్వాత ఇలా బోర్లు ఇచ్చుకుని ఆరిపెట్టుకుంటూ ఉంటాం కదండి, ఇలా మనం క్లీన్ చేసుకున్న తర్వాత కూడా ఈ అంచులు వెంబడి డస్ట్ అయితే పెరిగిపోయి ఉంటుంది కదండి. ఆ డస్ట్ ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా గిన్నెలకు కానీ ప్లేట్లకు కానీ ఇక్కడ అంచులు వెంబడైతే డస్ట్ అయితే పేరుకుని ఉంటుందండి. మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఈ గిన్నెలకు ఉన్నటువంటి డస్ట్ అనేది పోదండి. మనం చేయి పెట్టి ఇది క్లీన్ చేసుకోలేము కదండి. ఇలా ట్యాబ్లెట్ సీట్లు అయిపోయిన తర్వాత ఉంటాయి కదండి ఖాళీ సీట్ని, ఒకటి తీసుకుని ఇలా చక్కగా ఈ లోపల ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. చూసారా, ఇలాగా ఖాళీ అయిన ట్యాబ్లెట్ సీట్ను ఒకటి తీసుకొని ఇలా లోపల ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. చూసారా, ఇలా ఈ విధంగా ఈజీగా క్లీన్ అయిపోతుంది. లోపల ఉన్నటువంటి డస్ట్ బాగా పేరుకుని ఉంటుంది కదండి, ఇలా ఈజీగా మనం తీసుకోవచ్చు. మన ఇంట్లో ఇలాంటి ప్లేట్లు కానీ చిన్నవి ప్లేట్లు కానీ గిన్నెలు కానీ అలాంటివి ఉంటాయి కదండి, మనం చేయి పెట్టి క్లీన్ చేసుకోలేము కాబట్టి ఇలాగ ట్యాబ్లెట్ సీట్తో చక్కగా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇది మనం డస్ట్ క్లీన్ చేసుకోకపోతే ఇలానే మనం ఒక్కోసారి చూసుకోకుండా ఉంటే అది కడుపులోకి వెళ్ళిపోయి చాలా ఇన్ఫెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి. ఇలా మనం 1 మంత్కి ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, లోపల ఉన్నటువంటి డస్ట్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా నిమ్మ బద్దని తీసుకుని ఒక అరబద్దకి సరిపోతుంది. ఇలా అరబద్దని ఇలా 4 స్పూన్ పెట్టి ఇలాగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని ఇలా నిమ్మ బద్దని కాల్చుకోవాలి. ఇలా నిమ్మబద్దని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగా కాల్చుకున్న తర్వాత ఆ నిమ్మబద్ద పైన కొంచెం జీలకర్ర పౌడర్ ఇలా వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లోకి ఈ రసం తీసుకొని తాగినట్లయితే మనకి గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలా తాగామనుకోండి మనకి 5 నిమిషాల్లోనే రిలీఫ్ అనేది ఉంటుందండి. నేనైతే ఈ టిప్ అయితే ఫాలో అవుతూ ఉంటానండి, అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇలాగా మనం నిమ్మబద్దని హీట్ చేసుకుని చక్కగా కాల్చుకొని ఆ నిమ్మబద్ద పైన కొంచెం సాల్ట్ అలానే జీలకర్ర పౌడర్ వేసుకున్నాం అనుకోండి, కొంచెం మనం గ్లాస్లో ఇలా ఈ రసాన్ని పిండుకొని కొన్ని వాటర్ అయితే పోసుకొని తాగామనుకోండి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చక్కగా 5 నిమిషాల్లోనే రిలీఫ్ అయిపోతుందండి. టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ప్రతిదానికి ఎక్కువ మెడిసిన్ వాడకుండా ఇలా ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందని ఇది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా నా ఛానల్లో రోజు కూడా మంచి టిప్స్ అనేది నేను షేర్ చేస్తూ ఉంటానండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది కదండి ప్లీజ్ అండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మేము ఉండుంటానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.